హాయ్ బ్రో. హాయ్ సార్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ దిస్ గాంధీ. గాంధీ గాంధీ బ్రో, సినిమాలు చూస్తూ ఉంటారా? అవునండి, రెగ్యులర్గా చూస్తుంటాను. అది మంచి ఇమేజ్ ఉన్న మూవీస్ చూస్తూ ఉంటున్నాయి, లైక్ సాహో అండ్ సరే ఇలాంటి మూవీస్ కోసం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నా. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో అయితే విక్టరీ వెంకటేష్. బికాజ్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత సాహా వస్తుంది కాబట్టి ఈ మూవీ మీద చాలా క్రేజ్ ఉంది. ఆల్రెడీ ఐ బుక్డ్ 3 tickets ఫర్ మై ఫ్యామిలీ. సో ఎందుకు అంత క్రేజ్ ఏర్పడింది అనుకుంటారు సాహో మీద? సాహో బికాస్ ఆఫ్ బాహుబలి 2. ఈ దస్ మూవీ వాస్ కలెక్టెడ్ అప్ టు 2,000 crores ఇన్ ఇండియన్ ఆఫ్టర్ ఎంటైర్ వరల్డ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యాక్షన్ మూవీ. ఆల్సో ఆఫ్టర్ కమింగ్ దిస్ మూవీ 2 years, దట్స్ వై ఐఎమ్ ఇయర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద సినిమాగా ఇంకో 2 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. సో ఆగస్ట్ 13 సినిమాపై ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? దగ్గర దగ్గర 350 crores బడ్జెట్ అండ్ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా 500 crores వరకు జరిగింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలంటే 800 కోట్లు, ఇంకా బ్లాక్ ఇంకా హిట్ అవ్వాలంటే 1,000 కోట్ల వరకు సినిమా రాబట్టాలి. మరి అంత రాబట్టే అంత సాహోకి ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? మ్యాక్సిమం ఇండియన్ లెవెల్లో మాత్రం మన నాకు తెలిసి మినిమం యావరేజ్ టాక్ వచ్చిన తెలుగు మార్కెట్లో 250 crores వరకు కలెక్షన్ అవుతుంది. అప్ టు 160 crores వరకు షేర్ రావచ్చు మన తెలంగాణలో. ఇక తమిళ్, కన్నడ, మలయాళం, నార్త్ ఇండియా ఆల్రెడీ నార్త్ అది బాహుబలి 2 అప్ టు 800 crores వసూలు చేసింది కాబట్టి అది ఫ్యామిలీ కాదు. ఇది మినిమం యాక్షన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ మూవీ కాదు. మేబీ నార్త్లో ఒక 300 crores వసూలు చేయొచ్చు. 100% అయితే అంత క్రేజ్ ఉంది కంపల్సరీ. ప్లస్ వాళ్ళు రవీనా టండన్ వాళ్ళు దాన్ని మంచి మార్కెట్ ఉంది కాబట్టి కరణ్ జోహర్ రేంజ్లో వాళ్ళకి రావచ్చు. ఓవరాల్గా కొంచెం హిట్టా వచ్చిన మూవీ అప్ టు 600 crores, 600-700 crores కలెక్షన్ రావచ్చు ఓన్లీ ఇండియన్ మార్కెట్లో. ఓవర్సీస్ అయితే ఇక కొంచెం హిట్టాక వస్తే ఇక మార్వెలెస్. సో అంటే ప్రభాస్ గారికి బాహుబలి 2 తర్వాత ఒక ఆయన రేంజ్ పెరిగింది అనుకోండి, గ్లోబల్ స్టార్. సో గ్లోబల్ స్టార్ మరి ఈ చిత్రంతో ఆయన స్థాయి పెంచుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతారు అనుకుంటున్నారు? తెలుగు సినిమా స్థాయిని 100% పెంచుతారు. ఎందుకంటే ఆ సుజిత్కి చాలా కమర్షియల్ మెంటాలిటీ ఉంది కాబట్టి అతను యాక్షన్ ఇస్తాడు కాబట్టి కంపల్సరీ దీన్ని ఇది కనుక కొంచెం పాజిటివ్ మూడ్లో వెళ్తే కనుక కంపల్సరీ ఇది హాలీవుడ్ స్టైల్లో వెళ్ళే అవకాశం 100% తెలుగు సినిమా ఖచ్చితంగా పెంచుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. చూడాలి ఆఫ్టర్ సాహో వాట్ ఇస్ ప్రభాస్. సో ఇక ట్రైలర్ కనుక మనం చూసాం, టీజర్ చూసాం, పోస్టర్స్, ప్రోమో సాంగ్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే చాలామంది సుజిత్ అనే వ్యక్తి ఒక చిన్న దర్శకుడు, అతను ఎంతవరకు ఇంతమందిని హ్యాండిల్ చేస్తాడు, ముఖ్యంగా ప్రభాస్ గారు బాహుబలి తర్వాత వస్తుంది కాబట్టి చాలా హోప్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. సో దాన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టుకోగలరు అనుకుంటారు? అతను కంపల్సరీ ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నాడు. అతను 26 ఇయర్స్కి అతను రణరాజరాణి మూవీతో ఎక్సలెంట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అతను అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అతను ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే యూవీ క్రియేషన్ వాళ్ళు కూడా అంత ఈజీగా ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వరు. కంపల్సరీ అతను ఉంది, కాకుండా అతని డైరెక్షన్ 100% హోప్ ఉంది. కాకుండా అతను తీసుకున్న ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్, ఫైట్ అందరూ హాలీవుడ్ వాళ్ళు కాబట్టి కంపల్సరీ ఇది రీచ్ అవుతుంది. ఆల్రెడీ చూసే ఉంటాము ఇంతవరకు ధూమ్ 3 రేంజ్ కంటే ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి మూవీలో. కంపల్సరీ సుజిత్ టాలెంట్కి 100% ఆడు. అతని గురించి నెగిటివ్ అనే లేదా ఆఫ్టర్ సాహో అతను ప్యాన్ డైరెక్టర్ అవుతాడు లైక్ శంకర్ లాగా. ఓకే, ఇక నెక్స్ట్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న పెద్ద చిత్రాలు సాహో తర్వాత సైరా. సో సైరా చిరంజీవి గారు బర్త్డే స్పెషల్ నాడు అది కూడా రిలీజ్ అయింది. సైరా టీజర్ చూసారా? టైజర్ చూశాను. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా, సైరా వెసెస్ సాహో ఈ 2 టీజర్ కానీ ట్రైలర్ కానీ మీకు ఏది బాగా నచ్చింది? నాకు చెప్పాలంటే నాకు సైరా నచ్చింది. ఎందుకు అంటే అది సురేందర్ రెడ్డి గారు డైరెక్షన్, సురేందర్ గారికి నేను పెద్ద అభిమానిని. అతను కాబట్టి అతను మెంటల్ అతని సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం యాక్షన్ ఎపిసోడ్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అతని సినిమాలు. అందుకే నేను సైరా అది అందకాకుండా చిరంజీవి గారికి ప్రెస్టేజియస్ మూవీ ఆఫ్టర్ 150th మూవీ కంపల్సరీ. దాదాపు 150-200 crores బడ్జెట్ పెట్టి తీశారు ఓన్ ప్రొడక్షన్లో కంపల్సరీ. ఇది కూడా మేబీ ఇది మన తెలుగు సౌత్ ఇండియా వరకు అయితే పర్లేదు, నార్త్ ఇండియాలో కొంచెం పికప్ అయితే ఇట్ విల్ అప్ టు సాహో ఈక్వల్ కలెక్షన్స్. అంటే ఈ చిత్రం కూడా సాహోలాగా తెలుగు హిందీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతుంది. ఇది ఎంతవరకు, దీని మీద ఎంతవరకు హోప్స్ ఉన్నాయి? ఇది మ్యాక్స్ ఇది 100% ఇది హిట్ అయితే 100% అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ అంటే మళ్ళీ మన స్వాతంత్ర సమర యోధుడు సినిమా, ఫ్రీడమ్ ఫైటర్ మూవీ, ఉయ్యాల నరసింహారెడ్డి వారి మూవీ కాబట్టి 100% కొంచెం పాజిటివ్గా ఉంటే 100% ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాకుండా ఆ మూవీకి బ్రదర్స్ అనే సారీ ఒకటి హృతిక్ రోషన్ మూవీ అండ్ ఆ వార్ మూవీ దీనికి ఫైవ్ ఇద్దరు ఒకే రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం
కలెక్షన్ దగ్గర దగ్గర ఒకవేళ కనుక ఇది మూవీ కనుక అప్ అయితే మేబీ ఇది కూడా చిన్నపాటి బాహుబలి రేంజ్లో కలెక్షన్ 100% వస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఇక ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో ఫ్యాన్స్ మధ్య కాస్త అడావిడి ఉంటుంది, మాది రికార్డ్ అంటే మాది రికార్డ్, మా టీజర్ ఇన్ని అండి. సో ఇప్పుడు సాహో వర్సెస్ సైరా ఈ రెండింటి మధ్య కూడా ఫైట్ అలాగే జరుగుతుంది. ఇంతకుముందు మేము తీసుకున్న పబ్లిక్ టాక్లో కూడా కొంతమంది ఫ్యాన్స్ మాదంటే, సో అలాంటి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ గురించి మీరేం చెప్తారు? ఏదైనా ఓల్డీస్ గోల్డ్ చిరంజీవి గారు అప్ టు 40 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఏదేమైనా మా ఫస్ట్ డే మార్నింగ్ షో డిసైడ్ చేస్తారు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని. ఓవరాల్గా ఏదైనా ఈ రెండు మంచి అయితే ఇండస్ట్రీకి మంచిది కాబట్టి ఈ సినిమాలు నమ్ముకుని దాదాపు 200,000 మంది మా ఫ్యామిలీ బతుకుతున్నాయి కాబట్టి రెండు హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, మేబీ రెండు రెండు కావచ్చు, రెండు బ్లాక్ బస్టర్స్ కావచ్చు. థ్యాంక్ యూ బ్రో, నైస్ థ్యాంక్ యూ. ఓకే ఓకే.